यादाद्री जिला चौटुप्पल मंडलम लक्कारं ग्रामंलो जरुगुतुन्न बीआरएस पार्टी आत्मीय सम्मेलनानिकि मंत्रुलु हरीश राव जगदीश रेड्डी हाजरयारु लाइव लो चूद्दां పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా దేవిప్రసాద్ గారు అదేవిధంగా మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ముందున్న నా కుటుంబ సభ్యులందరూ కూడా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండే విషయాలు చెప్తా ఉన్నాను 2003 లో ఆ రోజు కళ్యం యాదగిరి రెడ్డి గారు ఉండే కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా అనుంగా ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన రోజు కేసీఆర్ గారికి తోడుగా ఉన్న వ్యక్తి నేను కూడా ఉద్యమాలలో పని చేసిన వ్యక్తిగా ఒక రోజు సందర్భం వచ్చి యాదగిరి రెడ్డి గారితోటి అన్న మేము కూడా పని చేద్దాం అనుకుంటాం అంటే వెంటనే వారు హరీష్ రావు అన్నని చెప్పి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లి ఆ రోజు నన్ను టిఆర్ఎస్ పార్టీలో మామేకం చేసింది ఆ రోజు నుంచి కూడా హరీష్ అన్న ఒక ఉద్యమ నాయకుడిగా నాకు ప్రతిరోజు సందర్భం వచ్చినప్పుడల్లా నాకు సహకరిస్తూ నిజంగా చెప్పాలంటే చాలా చాలా ఉన్నది వారు ఆ రోజు నుంచి కూడా నాకు దగ్గరగా ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం సందర్భం వస్తే 5 నిమిషాల్లో పని చేసి ఇచ్చే వ్యక్తి నిజంగా ఈ రోజు రావటం వారి చేతుల మీదుగా ఇయాల ఈ 30 వంద పడకల ఆసుపత్రులు శంకుస్థాపన చేసుకోవడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఆ రోజు నుంచి పార్టీలో గాని ఏదైనా సమస్యలలో గాని ప్రతి సందర్భంలో సహకరించేవారు అప్పుడు ఇక్కడ సాంబశివరావు సాంబశివుడిని హత్య చేసినప్పుడు ఎందుకంటే కొన్ని మర్చిపోలేనివి అన్న ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులనే మనం కొన్ని మాట్లాడుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం సాంబశివుని హత్య చేసినప్పుడు పరిస్థితి బాగలేదన్న మాకంటే వెంటనే కమిషనర్ దగ్గర తీసుకెళ్లి నాకు పిస్తోల్ లైసెన్స్ ఇచ్చి నాకు సహకరించిన వ్యక్తి ఆ విధంగా నాకు సహకరిస్తూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందంటే అది కేసీఆర్ నా మీద ఉన్న ప్రేమ అదే విధంగా హరీష్ రావు గారికి నా మీద ఉన్న ప్రేమ అదే విధంగా జగదీష్ అన్నకు నా మీద ఉన్న ప్రేమ అదే విధంగా రామన్నకు నా మీద ఉన్న ప్రేమ పార్టీకి నా మీద ఉన్న ప్రేమతోటే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మొన్న ఉప ఎన్నికలో భాగంగా కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మీరందరూ ఆశీర్వదించి ప్రతినిత్యం మేమే ఇక్కడ అభ్యర్థులమని గంటాపదంగా ప్రతినిత్యం పనిచేసి మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మీరే మీరే అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఆ ఎన్నికలలో హరీష్ అన్న కానీ మంత్రి జగదీశ్వర రెడ్డి అన్న కానీ పార్టీ యావత్తు కూడా నా గెలుపు కొరకు పార్టీ గెలుపు కొరకు పనిచేసి నాకు ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా పార్టీకి కేసీఆర్ గారికి యావత్తు పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేసింది నిజంగా నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అనుకుంటా ఉన్నాను ఆ అదృష్టాన్ని కల్పించింది మన పార్టీ నాకు పార్టీ లేకపోతే నేను ఉండేవాడిని కాదు ఇక్కడ నేను ఎన్నో చిన్న రైతు కుటుంబానికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను నాది ఏందో నా బాధలు ఏందో నా కుటుంబం ఏందో నాకు తెలిసిన వ్యక్తి ఒక్కసారి గుండె మీద చేసుకుంటే నేను ఏడికెళ్ళి ఏ స్థాయికి వచ్చిందో నాకు అర్థమవుతుంది పార్టీ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు 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 అని చెప్తా ఉన్నాను పార్టీ అక్కడ ఉన్నది నాకు తోడుగా నాకు నా బలగం బలవంతం మీరే అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నా బలగం ఇక్కడ ఉన్నంత వరకు మీరిచ్చే బలం నాకున్నంత వరకు మళ్ళీ మళ్ళీ ఈ నియోజకవర్గంలో గులాబీ ఎంట ఎగరేస్తాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను
ఎలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని ప్రతి నిత్యం మీరు గెలిపించిన మరో రోజు నుంచి 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నిత్యం మీ మధ్యనే ఉండుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మంత్రి సహకారం తోటి అదే విధంగా సంబంధిత మంత్రుల సహకారం తోటి ప్రతి నిత్యం పని చేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు ఇలా మీ అందర్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను 2014 ముందు ఈ ప్రాంతం ఎట్లా ఉండే 14 తర్వాత ఈ ప్రాంతం ఎట్లా ఉన్నది అదొక్కసారి ఆలోచించింది 14 ముందు కళ్యాణ లక్ష్మి ఉండేనా రైతు బంధు ఉండేనా 24 గంటల కరెంట్ ఉచిత కరెంట్ ఉండేనా ఇయాల కేసీఆర్ కిట్ ఉండేనా ఇయాల నీళ్లు ఉండేనా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీళ్ళ సౌకర్యం ఉండేనా ఇయాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం మన అదృష్టంగా 2014 తర్వాత ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధి ఇక ఉండొద్దు అని ఇయాల మిషన్ భాగీరథను ఇక్కడనే చౌటుపల్లె పైలాన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే ప్రతి గ్రామానికి మనం నీళ్ళిచ్చుకొని ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమికొట్టామనే సంగతి మీ అందరికీ తెలుసు ఇయాల మనం ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఇయాల మనం ఇవన్నీ మనం సాధించుకోగలిగినాం ఇయాల 100 పడకల ఆసుపత్రి వచ్చేదా ఇయాల వచ్చింది అంటే ఇయాల మనం తెచ్చుకున్న తెలంగాణలో మన రాష్ట్రాన్ని మనని మనమే పాలించుకుంటున్నాం కాబట్టి ఢిల్లీ పాలన నుంచి దూరంగా ఉన్నాం మన పాలన మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సాధించుకోగలుగుతున్నాం ఇయాల మున్సిపాలిటీలు ఇచ్చుకున్నాం ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసుకున్నాం అదే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ జరుగుతా ఉన్నాయంటే ఇయాల మనం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం 2014 తర్వాత మనం ఏదో చిన్న పొరపాటుతోటో గ్రాపాటుతోటో ఓడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి ఉన్నదా ఉన్నదా మళ్ళీ అభివృద్ధి ఆగిపోయింది మళ్ళీ మొన్న మీ అందరి కృషితోటి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధి మొదలైంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఇది వాస్తవమా కాదా ఇయాల నిధులు తెచ్చుకొని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలాగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఇయాల 36 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి 90 కోట్లతోటి డబుల్ రోడ్ నిర్మాణం 136 కోట్లతోటి ఇయాల గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం పంచాయతీరాజ్ శాఖ నుంచి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు చండూరు చౌటుపల్లె మున్సిపాలిటీకి చండూరు మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ భవనం అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి తండాలకు రోడ్ల నిర్మాణం కొరకు సుమారుగా 30 కోట్ల రూపాయలు నిధులను ఈ విధంగా తెచ్చుకున్నామంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అది పైన అధికారంలో ఉన్నది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నది కాబట్టి రాబోయే రోజులలో మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను గులాబీ జెండాను మళ్ళీ ఈ నియోజకవర్గంలో గెలిపించుకుందాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమర వీరులకు హరీష్ అనే నాయకత్వం జగదీష్ అనే నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ